నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. వైసీపీలో జగన్ సర్కారులో తెర వెనక ఆయనే, తెర ముందు ఆయనే, సలహా ఆయనే, సొల్యూషను ఆయనే, ఇక కౌంటరు ఎన్కౌంటర్ అన్నీ ఆయనే. అలాగే వైసీపీలో కేడర్ నుంచి లీడర్ దాకా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఆయనే. ఆయనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వారితో ఈనాటి క్వశ్చన్ అవర్ కొనసాగిద్దాం. నమస్కారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. ఈ క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో మీకు ప్రశ్నలు సంధించేందుకు మా టీం ఎన్టీవీ కూడా సర్వసిద్ధంగా ఉంది. సో వారి తరఫున కూడా మీకు స్వాగతం పలుకుతున్నాం. ముందుగా సజ్జల గారు, ఒక పక్క భారీ మేనిఫెస్టోతో కూటమి పోటీకి వస్తోంది. మీ మేనిఫెస్టో 4 పేజీలైతే, వాళ్ళ మేనిఫెస్టో 6 పేజీలతో ఇంకా ఆకర్షణీయంగా అనేక పథకాలతో రిలీజ్ చేసా ఉంటున్నారు. సో ఏంటి, వై నాట్ 175 లక్షల దిశలో మీకున్న కాన్ఫిడెంట్ ఏంటి? మిగిలిన కానీ ముందు దాన్ని చూడగానే, గతంలో 650 హామీలతో వచ్చిన వాళ్ళు దీంట్లో కూడా మమ్మల్ని ఇమిటేట్ చేసినట్టు కనపడుతుంది. అంటే మేనిఫెస్టో అంటే స్పష్టంగా ఉండాలి, సూటిగా ఉండాలి, అండ్ వాళ్ళకి అర్థమయ్యేట్టు ఉండాలి, ప్రజలకు అర్థమయ్యేట్టు ఉండాలి, అనవసరమైన ఫ్రిల్స్ ఎక్కువ ఉండకూడదు. ఇది మేము తీసుకొచ్చింది ఇంతకుముందు మేనిఫెస్టో. దాని డిజైన్తో సహా మొత్తం అదైతే ఫస్ట్ టీడీపీ వాళ్ళు అది ఫాలో అయినట్టున్నారు. అందుకే బాగా సంక్షిప్తంగా తీసుకొచ్చారు, కలర్ ఒకటి మార్చారు, మిగిలినంతా సేమ్ అలాగే ఉంది. ఇంకా మిగిలినవి భారీ అని మీరంటే అది ఇప్పుడు కాదు, వాళ్ళు మినీ మహానాడు ఎప్పుడో అప్పుడే చెప్పారు ఈ సూపర్ సిక్స్ అన్నది. ఆ తర్వాత యాడ్ చేస్తూ దానికి ఏవో వచ్చారు. అవన్నీ ఇప్పటికే జనం ముందుకు వెళ్ళిపోయాయి, నలిగాయి, బాగా అరిగిపోయాయి. అందులో ఏం కొత్తదనం ఎవరికి కనిపించట్లేదు. ఒక రకంగా ఆ సడన్ సర్ప్రైజ్ అనేది ఎప్పుడైతే లేదో, సో దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లా, జనం కూడా పెట్టించుకున్నట్టు నాకైతే అనిపించట్లేదు. ఇక్కడ 2019లో మీ నవరత్నాల్లో ఇప్పుడు అమలు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి, వాటిని చూసి జనం ఓటేశారు. ఆ నవరత్నాలకు మించిన పథకాలను వాళ్ళు ప్రకటించారు, జనం అవి మర్చిపోయి ఇవి బాగున్నాయి అని మళ్ళీ ఓట్లేసే అవకాశాలు ఉండదా? 2019లో జస్ట్ నవరత్నాలు ఒక్కదానికే జనం ఆకర్షితులు కాల. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన డిఫరెంట్ నాయకుడు అనే ఒక విశ్వసనీయత తెచ్చుకున్నాడు, క్రెడిబిలిటీ. ఆయన వ్యవహార శైలి వల్ల కావచ్చు, ఖచ్చితంగా 10 ఇయర్స్ జర్నీలోనే ఆయన దేనికి తొనక్కుండా తానేంటి అని చెప్తూ, 2014లో కూడా తొలి అవకాశంలో కూడా తొట్టుపడకుండా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అంటే కూడా దాని రిపర్కషన్స్ తెలిసిన వ్యక్తిగా నాయకుడిగా, నేను అంతవరకు అయితే పోలేని చేయగలిగినవే చెప్తానన్న నాయకుడిగా 2019 వచ్చేసరికి ఆయన ఇచ్చిన హామీలు చూస్తే జనంకు నమ్మకం కలిగింది. ఓహో, ఆ రోజుకు ఈ రోజుకు తేడా ఏదంటే, అదే నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఉందో అంత అపనమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఈయన పాలన కూడా ఎక్కువ రోజులు కాలే, 14-19 మధ్యనే నడిచింది. సో ఇంకా మర్చిపోలే. ఒకవేళ వాళ్ళు మర్చిపోబోయినా మేము మర్చిపోనివ్వం కదా, గుర్తు చేస్తుంటాం. అలాంటప్పుడు జనంకు చంద్రబాబు ఏదో తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలుసు, ఈ రెండింటి తెలిసినాక ఇంకా ఆయన 3 లక్షల కోట్ల ఇంకా మోతాదు మించి డోసు ఇచ్చినా కూడా దాని ఇంపాక్ట్ ఏముంటుందని అయితే నేను అనుకోను. చంద్రబాబు నమ్మకపోవటం ఒక ఎత్తు, మీరు చెప్తున్నట్టుగా, మీరు గుర్తు చేస్తున్నట్టుగా, కానీ మీరు మీ పాత పథకాలని కొనసాగించారు, 2-3 మాత్రమే 2-3 వేలు పెంచారు, అంత కాన్ఫిడెన్స్ ఎందుకు సార్? నేను అదే ఇంతకుముందు అన్నదండి, మేనిఫెస్టో అంటే జస్ట్ ఏదో ఒకటి హామీలు ఇచ్చుకుంటా సెల్ ఫోన్లు ఇస్తాము, లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాము, ఏదో అవి ఇవి చెప్తూ ఆ పవర్ లేక రాగానే మర్చిపోవడం అనే దాని నుంచి ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతో ఒక డిఫరెంట్ తీసుకొచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఇమిటేట్ చేయక తప్పని పరిస్థితి ఉంది, అక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడే ఒక స్పష్టత ఇచ్చినందువల్ల జనం, ప్రజలకు కావాల్సింది నమ్మకం ఒకటి, చెప్పింది చేస్తారనే నమ్మకం రెండవది, ఈ రెండు కావాలి. ఈ రెండు లేనంతసేపు మీరు ఎంత చెప్పినా ఉపయోగం లేదనే నమ్మకం మాకుంది, అంటే మా నాయకుడికి ఉంది. రామకృష్ణారెడ్డి గారు, మీరు గత మేనిఫెస్టోలో మద్య నిషేధం గురించి చెప్పారు, ప్రధానంగా ప్రత్యేక హోదా గురించి చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో మీరు బీజేపీకి కావాల్సినప్పుడల్లా సహకారం అందించారు, అది మద్దతు కాదని చెప్తున్నారు, కానీ ప్రత్యేక హోదా అయితే సాధించలేకపోయారు. ప్రధానంగా మద్య నిషేధం విషయంలో ఈసారి గాలి కొద్దిలేసి ఈ మూడు అంశాలు, ప్రత్యేక హోదా అంశం ఇక ఏపీ ప్రజలు మర్చిపోవాల్సిందేనా,
అదేవిధంగా మద్య నిషేధం ఇక ఏపీలో కొనసాగే అవకాశం లేదా? ఇందులో ఏది మేము దాచిపెట్టుకోవట్లా? ఇప్పుడు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఆయనతో బాబు చంద్రబాబు గారితో ఎందుకు పోలుస్తానంటే ఉండేది ఇద్దరే కాబట్టి. చంద్రబాబు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఛాయిస్ లేదు ఇంకా. వీళ్ళిద్దరిలో చూజ్ చేసుకోవాలి జనం, ప్రజలు. మేము చెప్పిన దాంట్లో ఏవైతే మీరు అడుగుతున్న ఉన్నాయో, ప్రత్యేక హోదా కానీ అండ్ మద్య నిషేధం కానీ సిపిఎస్ కానీ, అందులో ప్రత్యేక హోదా అనేది మా ఏకపాత్ర అభినయం మేము చేసేది ఒకటే కాదు, ఒకటి సెంటర్ అనేది ఉంది, ఇంకో పాత్రధారి అక్కడ ఉన్నారు, వాళ్ళ నుంచి రావాలి. రప్పించుకోవడానికి అవసరమైన బలం మాకుండడంతో పాటు దానికి తగిన అనువైన వాతావరణం కూడా ఉండాలి. అది ఇప్పుడు చెప్తూనే ఉన్నాం, ఇప్పటికే అదైతే వదిలేయలేదు. మద్య నిషేధంకు సంబంధించి ముందు నుంచి కూడా దట్ ఈజ్ సంథింగ్, అది ఐడియాలు ఒక డ్రీమ్ లాంటిది, తీసుకొని దాన్ని అమలు చేస్తే బాగుంటుంది చేయాలనే ప్రయత్నం ఎన్టీఆర్ గారి హయాంలో జరిగింది, తర్వాత మళ్ళీ దాన్ని తీసేశారు. సో దాన్ని తీసుకొచ్చి జరపాలనేది ఆయన డ్రీమ్, ఆయన ఒక ఆదర్శంగా పెట్టుకున్నారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని చేయాలని చూస్తే ప్రాక్టికల్ డిఫికల్టీస్ కనిపించాయి, కనిపించినాక నియంత్రణ దిశగా అడుగులు వేసాము, దాని వైపు అయితే చేయాల్సిందంతా చేశారు. మూడవది సిపిఎస్, అది కూడా చెప్తాను, పూర్తి చేస్తాను. సిపిఎస్ రద్దు అనేది ఆ రోజు అన్న తర్వాత, వచ్చిన తర్వాత అన్నీ వర్కౌట్ చేసి చూస్తే వితిన్ 10 ఇయర్స్ దాని బరువు మోయలేనంతగా పెరుగుతుంది. ఓపీఎస్కి పోతే, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి పోతే కనిపిస్తుంది. అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, కొంతమంది సలహా ఇచ్చారు 10 ఏళ్ల తర్వాత అప్పుడు ఎవరు ఉంటారు ఎవరికి తెలియదు, ముందు అయితే ఇంప్లిమెంట్ చేసేద్దామన్నారు. ఆయనేమో బాధ్యత కలిగిన నాయకుడిగా, బాధ్యత కలిగిన పార్టీగా, అదైతే మనకు తప్పు అవుతుంది ఫ్యూచర్ జనరేషన్ పట్ల. అట్ ది సేమ్ టైం సిపిఎస్ అనేది సొల్యూషన్ కాదు, ఎందుకంటే అది సెక్యూరిటీ ఇవ్వదనే ఉద్దేశంతో మధ్యలో ఇంకోటి జిపిఎస్ అని తీసుకొచ్చాం, విచ్ గివ్స్ మినిమం గ్యారంటీ కానీ విచ్ ఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్. సో ఈ మూడిట్లో మేమే ఒప్పుకుంటున్నాం, అందుకే 100% చేయలేకపోయాం మేమే అంటున్నాం. ఈ మేనిఫెస్టోలో ఈ మూడు అంశాలు లేకపోవడం, మద్య నిషేధం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, మీరు చెప్పిన సిపిఎస్ కానీ, ఇది మాట తిప్పడం మడమ తిప్పడం కాదా? ఎట్లవుతుంది ఇప్పుడు? ఏదన్నా మేము చేయగలిగిన మా పరిధిలో ఉన్నది ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తాం అనగలం, కానీ ప్రత్యేక హోదా తెచ్చేసి ఇచ్చేస్తామని అయితే చెప్పలేంగా, ప్రత్యేక హోదా చెప్పలేము. బీజేపీకి కావాల్సినప్పుడు సహకారం అందించారు, కావాల్సిన బిల్లు కల్లా కానీ ప్రత్యేక హోదాని తీసుకురావాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడికి వచ్చేసరికి బీజేపీ అనే బదులు సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంటే కూడా అప్పుడు ప్రెసిడెంట్కి నిలబడిన అభ్యర్థికి సపోర్ట్ చేశాం ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు, మేము అపోజిషన్లో ఉన్నాం, మాకున్న బలమేదో అటు ఇచ్చాము, ఎందుకంటే దట్ ఈజ్ నాట్ అవర్ ఎరీనా. అందువల్ల దానికి సంబంధించినంత వరకు ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయగలదో వాళ్ళు కాంపిటెంట్ అథారిటీగా ఉంటారో, అనవసరమైన జిద్దుకు పోయి వాళ్ళతో పోయి గొడవ పెట్టుకోవడం అనవసరం. మన స్టేట్ ఇంట్రెస్ట్ మాకు ప్రధానం అనుకుంటున్నాం కాబట్టి ఆ స్పష్టత మాకుంది, ప్రజలు కూడా అది అర్థమైంది, అందుకే ఆదరిస్తున్నారు. సజ్జల గారు, రుణమాఫీ, ఫ్రీ బస్సు, అలాగే పెన్షన్ 4000 రూపాయలు, ఇవన్నీ ఆకర్షణీయ పథకాలు, ఓటర్లను అటువైపు ప్రభావితం చూపవని గ్యారంటీ ఏంటి?